వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. నూతన పాఠశాలలు, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో మొక్కలు నాటారు. మెగా టెక్స్టైల్స్ పార్క్ ను పరకాల నియోజకవర్గానికి కేటాయించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రారంభించడం చాలా సంతోషదాయకం, ఎందుకంటే ఈరోజు సంయమనంలో మరి ఉదయం నుంచి నార్లవాయి, ముంబాయ్ సంయం, రోహిత షాపూర్ ఈరోజు గుండ్రుపల్లి, ఆశాలపల్లి గ్రామాల్లో దాదాపు 5 కోట్ల రూపాయల తోటి ఈరోజు నిధులన్నీ కూడా మరి పనిచేసుకొని ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గుండ్రుపల్లికి రావడం జరిగింది. ముఖ్యంగా గ్రామాలన్నీ కూడా పట్టణ వాతావరణం ఇప్పుడిప్పుడే వస్తుంది. గత 50-60 సంవత్సరాల కంటే ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డం, ఎన్నో రకాల దోష పడ్డం. ముఖ్యంగా ప్రతి ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. ఈ 15 ఆగస్టు వరకే దాదాపు 90% విలేజ్లు మరి నీళ్ళు ఇస్తున్నాం. ఇప్పటికీ టోటల్గా 150 హ్యాబిటేషన్స్కి మనం బల్క్ వాటర్ గోదావరి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎవరి ఇళ్ళు జాగా వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నాం. అది కనుక ముఖ్యమంత్రి గారు స్పెషల్ జీవో ఇస్తే ఖచ్చితంగా ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే అవకాశం. ఈరోజు 5 కోట్ల 25 లక్షల రూపాయలతోటి ఈరోజు అన్నీ కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలకు ఈరోజు